హాయ్, వెల్కమ్ టు R24. దిస్ ఈ శ్వేత. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న చిన్న చింతకుంట గ్రామంలో కురుమూర్తి ఆలయం దగ్గర ఉన్నాం. కురుమూర్తి ఆలయం అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. లక్ష్మీ సమేత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. వారినే కురుమూర్తి ఆలయంగా ఇక్కడ పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా భక్తులు జాతరని 30 రోజులుగా జరుపుకోవడం జరుగుతుంది. సుమారుగా 10 లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ జాతర అంతా కూడా ఎంతో కోలాహలంగా జరుగుతుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కురుమూర్తి అవతారంలో సాక్షాత్ స్వయంభూ వెలిశారు. ఈ ఆలయ విశిష్టత ఏంటో, ఈ ఆలయంలో జరిగే విశేషాలు ఏంటో మనం స్వయంగా వెళ్ళి తెలుసుకుందాము. కురుమూర్తి ఉత్సవాలు ఎంత ఫేమస్సో మనకు బాగా తెలుసు. ఈరోజు మనం వడ్డమాన్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వడ్డమాన్లో ప్రతి సంవత్సరం కురుమూర్తి ఉత్సవాలు ఎంత వేడుకగా జరుగుతాయో మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఉత్సవాల గురించి ఈరోజు ఇక్కడ గ్రామ సర్పంచ్ శ్రీ ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్, మీ ఊరు గురించి చెప్పండి. మా ఊరు మేడం, మా ఊరు దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఇక్కడ గోనా బుద్ధారెడ్డి అని ఇక్కడ మా పరిపాలకుడు ఉండేవాడు, సంస్థాన సిద్ధులు. అయితే గోనా బుద్ధారెడ్డి ఒక తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ గోపాలరెడ్డి అని చంద్రగిరి చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతమైన అక్కడ మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ గోపాలరెడ్డి గారికి ఇక్కడ వచ్చిన గోనా బుద్ధారెడ్డి గారు ఆతిథ్యం ఇచ్చి 69 గ్రామాలను ఇక్కడ పరిపాలించుకోవడానికి అప్పుడు 1800 సంవత్సరాల క్రితం ఇచ్చినాడు. ఇక్కడ ఆయన గోనా బుద్ధారెడ్డి యొక్క కుమారుడు చిన్న గోపిరెడ్డి, చిన్న గోపిరెడ్డి చిన్న కొడుకు చంద్రారెడ్డి కాలంలోనే ఈ యొక్క కురుమూర్తి దేవాలయం చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలో నిర్మించారు. అంటే ఇది మొత్తం పాకనాటి రెడ్లు వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరేమో ముఖ్యరమంశప రాజులు. అంటే పాకనాటి రెడ్లు ఇంటి పేరే ముఖ్యరమంశప రాజులు. అయితే ఆ కాలంలో గోపిరెడ్డి, చిన్న గోపిరెడ్డి కొడుకు చంద్రారెడ్డి ఆ కాలంలోనే ఈ యొక్క కురుమూర్తి దేవాలయాన్ని నిర్మించినారు. ఈ సంవత్సరం వీరి వంతు బాలస్వామి గారికి వచ్చింది. ఈ వంతు ఒకసారి బాలస్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. నమస్కారం. నా పేరు మేతరి బాలస్వామి. అంటే ఈ దేవాలయము పూర్వము మా పూర్వీకులు ఉపవాసం అంటే ఒక్క పొద్దుతోన స్వామివారు వచ్చి రాత్రికి రోజు కోలాటం, మా పెద్దలతో కోలాటం వేస్తూ ఆ వాగులకు పోయినాక మాయమయ్యేవాడంట. అయితే ఆ చరిత్ర అప్పట్లో ఏముందంటే, వాళ్ళు రోజు ఏంది అబ్బా ఈయన వచ్చి అందరినీ ఓడగొడతాడు, ఏంది ఈయన మమ్మల్ని ఇంత గట్టిగా ఉండ అప్పుడు పెద్ద మనుషులు కోటి అట్లాంటి వాళ్ళని అందరూ ఓడగొట్టి పోతున్నాడు మాయమేతడు ఊరుకొని. అయితే ఒకనాడు అందరూ ఆలోచించుకొని మనమే ముందు పోగులో కూర్చుందాము అని పోయినారు. అందరు కలిసి పోయి ఆయన గట్టిగా మళ్ళేసుకున్నారు. మళ్ళేసుకుంటే ఆయన కూడా వీళ్ళకి అభయం ఇవ్వాలని కోరుకున్నాడు. ఎప్పుడు అడుగుతారో ఎప్పుడు అభయం ఇస్తున్నో అని చెప్పి అప్పుడు ఆయన నాడు పట్టుకుంటే, మీరు ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుద్ధమి పౌర్ణమి ఈరోజు అంటే ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు ఉపవాసంతో నన్ను ప్రతి నిష్ఠత అంటే రోజు పూటలు 2 పూటలు స్నానం చేసుకుంటూ ఒక పూట భోజనం తింటుకుంటూ ఆ యొక్క పాదకలను తయారు చేయడానికి మా కుటుంబీకులే కాదు మా తాతలు ముత్తాతల కానీ కూడా చేస్తున్నాము. ఇప్పటికీ మాకు అదే అలవాటు వస్తుంది, అట్లాగనే చేస్తున్నాం. ఎప్పటికీ మార్పు అనేది లేదు. ఆ యొక్క ఉద్దాలు చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యంగా అందరము ఆయురారోగ్యంగా మంచిగా ఉంటున్నాం. ఈ పాదుకలు తయారు చేసిన అన్ని రోజులు కూడా మీరు నియమ నిష్ఠలతో ఒంటిపూట భోజనంతో ఉంటారా? తప్పకుండా అమ్మా. మేము ఎప్పటికీ ఆ పాదుకలు అయ్యే వరకు ఒక్క పూట పోయినాం అంటే సాయంత్రం తింటే మళ్ళీ రేపు సాయంత్రం, అంతవరకు ఎక్కడ ఏం ముట్టం వేరే ఏం ఎవరితో మాట్లాడకుండా అంతే. 2 పూటలు స్నానం చేస్తే లోపలికి పోయి గోవింద నామస్కరణము ఓగులకు వెళ్ళి గోవింద నమస్కారం చేసుకుంటూ లోపలికి పోతాము. అప్పుడు గడ మూసుకుంటాం తలుపులు. లోపలికి పోయేంతసేపు ఇక్కడ వచ్చేటప్పుడు స్నానం అందరూ గోవిందా పెట్టుకుంటూనే ఆడికి వస్తాం వాగులోకి వెళ్ళి. ప్రతిదీ ఎప్పుడైనా మా యొక్క కుటుంబంలో అందరికీ తాతల ముత్తాతల కానీ ఆయన ఇచ్చిన అభయం ప్రకారంగా నాటి నుండి నేటి వరకు కూడా అదే విధంగా తయారు చేస్తున్నాం. సరేనండి. ప్రతి సంవత్సరం మీ తరపు నుంచి ఇలాగే అంటే మీ అందరి దగ్గర నుంచి 10 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, 10 అందరి వైపు నుంచి కూడా ఇలానే నియమ నిష్ఠలతో ప్రతి సంవత్సరం జరగాలని మా దగ్గర నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదా ఇక్కడ కురుమూర్తి ఉత్సవాల గురించి ఇక్కడ ప్రజలు ఎంత ఘనంగా చెప్తున్నారో. ఉద్దాలు మనం ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చిన్నవడ్డమాన్ గ్రామంలో ఉన్న పెద్దవాగు దగ్గర ఉన్నాము.
ఇక్కడ ఇప్పుడు నీళ్లు లేనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దీపావళి రోజు సాయంత్రం పూట వడ్డమాన్ గ్రామస్తులు వచ్చి ఇక్కడ పాదుకల కోసం ఇసుకని సేకరించి తీసుకువెళ్లి పాదుకల మీద వేసుకుంటారు. వేసి ఆ కొలత ప్రకారమే పాదుకల్ని తయారు చేస్తారు. ఇప్పుడు మనం కురుమూర్తి ఆలయం దగ్గర ఉన్నాము. ఇదే కురుమూర్తి ప్రధాన ముఖద్వారం. ఇక్కడ భక్తుల కోలాహలంతో నిండి ఉంది ఇక్కడ ప్రదేశం అంతా. తిరణాలంటే ఇలాగే ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ భక్తుల్ని చూస్తే అర్థమవుతుంది. చాలా కోలాహలంగా కమనీయంగా ఇక్కడ వేడుకగా చాలా బాగుంది. ఇప్పుడు మనం కురుమూర్తి ఆలయానికి చేరుకున్నాము. కురుమూర్తి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. అది కూడా లక్ష్మీ సమేత ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ జాతర దాదాపుగా 30 రోజుల పాటు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. సుమారు 10 లక్షల మందికి పైగా ఇక్కడ జనం రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చి ఈ శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 10 సంవత్సరాలు చేస్తున్నా. మా ఇంతకుముందు మా నాయన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నిన్నైతే 10 సంవత్సరాలకు వెళ్ళి వస్తున్నా. ఇక్కడ మీ స్వీట్స్ కలర్ఫుల్గా చాలా అందంగా బ్యూటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి పోయినసారి కరోనా వల్ల జరగకపోకుండా ఈసారి మంచిగా పబ్లిక్ వస్తుంది. కలర్ఫుల్ మంచిగా చేసినాం ఈసారి. మీ బిజినెస్ ఎలా ఉంది? మా బిజినెస్ ఇంకా మొదలు కాలే, పబ్లిక్ అయితే ఉంది. వాళ్ళ ఇంకా దాసంగాలు అవి ఉంటాయి. లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా, ఈసారి చాలా బాగా అవుతుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే మన ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు మంచిగా, జాతరకి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు మంచిగా చేశారు. అన్నీ మొత్తం ప్లానింగ్ మంచిగా ఉంది. వాళ్ళది పోలీసులు కూడా మంచిగా సహకరిస్తున్నారు. అంటే ఈరోజు చాలా మంది పబ్లిక్ వస్తారని అంటున్నారు కదా, ఈరోజు లక్షల మంది వస్తారని అంటున్నారు కదా? వస్తారు. ఈరోజు వస్తారా, నెల మొత్తం వస్తారా? నెల మొత్తం అంటే వస్తుంటారు, నెల మొత్తం కూడా వస్తుంటారు. చాలా ఇంకా చాలా అంటే ఆదివారం, శనివారం, సోమవారం వస్తుంటారు. ఇంకా కంటిన్యూ వస్తుంది. మీ దగ్గర ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుంది? మన కాడ అయితే జిలేబీ ఎక్కువ పోతుంది, మిక్చర్ ఎక్కువ పోతుంది సార్. సజెషన్ చూద్దాం. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఒక వారం రోజులు అయితే. ఇక్కడ మీ బిజినెస్ ఏంటి? మీ స్వీట్ హౌస్ చేస్తున్నాం. గత సంవత్సరం కరోనా వల్ల నడవలే, ఈ సంవత్సరం దేవుని దయ వల్ల జనాలు వస్తున్నారు. జనాలు కూడా పాటిస్తున్నారు కరోనా. ఇంకా ఇంతే, ఇదే లెక్కల ఒక నెల వరకు నడుస్తుంది వ్యాపారం. ఈ నెలలో మొత్తం మీ బిజినెస్ బాగుంటుంది? బాగుంటుంది అని దేవునికి ప్రార్థిస్తున్నాము. ఇక గత సంవత్సరం అయితే చాలా దెబ్బతిన్నాం వ్యాపారాలు లేక. ఈ సంవత్సరం జనాలు వస్తున్నారు, ఇంకా వస్తారని నమ్మకం ఉంది. టెంపుల్ గురించి మీరు ఏమని చెప్తారా? టెంపుల్ డెవలప్మెంట్ బాగుంటుంది. ప్రతి అమాస కూడా వస్తుంటారు. స్పెషల్ ఏంటి? స్పెషల్ ఉంది, దేవుడు మహిమ ఉంది, స్పెషల్ ఉంది. చూశారు కదా ఇక్కడ కురుమూర్తి ఆలయంలోని విశేషాలని. ఇక్కడ కురుమూర్తి ఆలయంలో విశేషాలు చెప్తే సరిపోదు. ఇక్కడికి వచ్చి జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ ఆలయాన్ని దర్శించి తీరాల్సిందే. ఎందుకంటే ఈ ఆలయంలో జాతర అంత గొప్పగా జరుగుతుంది. ఇక్కడ స్వామిని దర్శించుకున్నా కానీ ఎంతో మంచిదని ఇక్కడ ప్రజలు విశ్వాసంగా నమ్ముతున్నారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా కానీ ఇక్కడ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని తరించండి. దిస్ ఈజ్ శ్వేత సైనింగ్ ఆఫ్.